Hello viewers, namaste. Nenu Dr. Mythrayi, fertility expert, founder and clinical head of Mythri Sree Fertility Center, Kukatpalli, Hyderabad. ఈ నెల ఆగస్ట్ 17వ తారీఖు మేడ్చల్లో ఉన్న అద్విత చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మేము ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్యాంప్ అనేది ఎవరికి అప్లికబుల్ అనేది ఉంటుంది. జనరల్గా ఎవరైనా కానీ కపుల్స్, పెళ్ళైన వాళ్ళు, సంతానం గురించి ప్రయత్నించే వాళ్ళు, సంతానం కలగని వాళ్ళు, ఎవరైనా కానీ ట్రై చేస్తున్న వాళ్ళకి రిజల్ట్ అనేది కలగడం లేదు, దాని తర్వాత హాస్పిటల్లో చూపించుకోవాలి అంటే వాళ్ళందరికీ ఈ ఫర్టిలిటీ క్యాంప్ అనేది అప్లికబుల్ ఉంటుందండి. సో ఈ క్యాంప్ ఫీచర్స్ అనేది ఏంటి? మెయిన్గా వచ్చేస్తే ఆ రోజు మీరు రిజిస్ట్రేషన్ అండ్ కన్సల్టేషన్ అనేది అవ్వచ్చు. దాని తర్వాత కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ రిపోర్ట్లన్నీ ఇన్నాళ్ళు ఏమైనా చూపించుకొని ఉంటాయి, అవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ అనేది మీకు ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఎవరైతే కపుల్స్ ఈ క్యాంప్ దానికి అటెండ్ అవుతున్నారో ఆ కపుల్స్ అనేది సెంటర్కి వచ్చినప్పుడు అప్పుడు భార్యాభర్త ఇద్దరికి వైరల్ స్క్రీనింగ్ అనేది ఫ్రీగా చేస్తాము. వైరల్ స్క్రీనింగ్లో హెచ్ఐవి, హెచ్బిఎస్, ఏజీ అనేవి ఇంక్లూడెడ్ ఉంటాయి. దాని తర్వాత భార్యకు వచ్చేసి అంటే ఫీమేల్ పార్ట్నర్కి వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది కూడా ఫ్రీగానే చేస్తాము. నెక్స్ట్ హస్బెండ్ సైడ్ నుంచి వీర్య కణాల పరీక్ష అనేది కూడా ఫ్రీగా చేస్తామండి. సో మెయిన్గా ఈ క్యాంప్ ఫీచర్స్ అనేవి ఇవి. జనరల్గా ఈ టెస్ట్లు అనేవి మీకు ఎందుకు అనేది అందచేస్తున్నాము అంటే బేసికల్గా ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించే వాళ్ళకి ఇవి చేసే జనరల్ టెస్ట్లు. ఇవి అయిన తర్వాత మీకు ఏ విధమైన సమస్య ఉంది అన్నట్టుగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి అకార్డింగ్లీ మీకు పర్టిక్యులర్గా ఏ ట్రీట్మెంట్ చేస్తే పిల్లలు అనేది ఈజీగా కలుగుతారు అన్న సజెషన్ కూడా చేస్తామండి. ఇవన్నీ అయిన తర్వాత మీకు ట్రీట్మెంటు అనేది కూడా ఈజీగా అవుతుందండి. సో మెయిన్గా ఎవరైనా కానీ సంతానం గురించి ప్రయత్నించి వాళ్ళకి ఫలితం అనేది కలగట్లేదు అంటే ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్ని ఉపయోగించుకుంటారనేది ఆశిస్తున్నామండి. సో ఆగస్ట్ 17th రోజు అంటే ఆగస్ట్ 17వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అద్విత చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మేము ఆ రోజు అవైలబుల్ ఉంటామండి. ప్రతి ఒక్కరూ వచ్చి కలుస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.